వీళ్ళ టెలిఫోన్ నెంబర్ ఇస్తాను, ఎక్స్చేంజ్ కి ట్యాప్ చెయ్యి. ఓకే సార్. ఈ మాత్రానికి డిస్కరేజ్ చేయలేగమ్మా, గట్టిగా ట్రై చేయి. దొరకవలసిన వాడు తప్పకుండా దొరుకుతాడు. పట్టుకుంటాను, పట్టలేనా? నేను చెప్తాను మీ పని. గట్టి కొడతారా సురేష్? ఉండి పని చెప్తాను. కూతురో పేనత్త కూతురో కొత్త గుందిరో తిట్ట అందగత్తెరో వెన్న దుత్తల నత్త గుందిరో పిల్ల మా నవ్వుకే జీవు మంట నా గుండెనే ఇచ్చుకుంట ఆ నవ్వుకే జీవు మంట నా గుండెనే ఇచ్చుకుంట ముంజంటి బొళ్ళు అవ్వ చేసింది మరి కాస్త బొళ్ళు లేత ముంజంటి బొళ్ళు అవ్వ చేసింది మరి కాస్త బొళ్ళు గోరంత కొండంత లయ్యుదమ్మో కొండంత కవ్వింత పుడుతుందమ్మో కూతురో నేనత్త కూతురో కొత్త గుండిరో తిట్ట
పైనా ఏముంది ఏమైనా తోడుది పెళ్ళెప్పుడైనా సరే ఒళ్ళోకి రావచ్చులే చిలకమ్మ గోరింక దంట కావాలి నూరేళ్ళ పంట అత్త కూతురు నేనత్త కూతురు కొత్త గుందిరో తిట్ట నవ్వుకే జీవు మంట నా గుండెనే ఇచ్చుకుంటా సార్ హీ హాస్ స్పోకెన్ విత్ టూ టెలిఫోన్ నెంబర్స్ One is 45262, one is 73239. This is the test I have recorded at the telephone exchange. Yes. May I come in, sir? Come in, Mr. Sudhakar. Good morning, sir. Take your seat. Thank you, sir. What is this? Ukka kaatika cheppu dabba. కుర్చీలో కూర్చుని అర్హత కోల్పోయావు. ఎవరు? నేనెవరో నీకు తెలుసు. తెలిసినంత మాత్రాన ఒక నీతిగల ఆఫీసర్ ఐజీ గారి ముందు అవమానిస్తావా? చెడ నీతి ఆ మాటను నీ నోటితో అపవిత్రం చేయకు. కమన్ టెల్ మీ, చాన్ కు నీకు ఏమి సంబంధం? ఎవరా చాన్? నేను అడిగేది అదే, ఎవరా చాన్? నాకు తెలీదు. చాన్ తోటి ఎప్పుడు మాట్లాడలేదా? నో. డోంట్ సే నో, సే ఎస్. అన్యాయంగా మీరు నన్ను అనుమానిస్తున్నారు. అన్యాయమా? వింటావా? ఎస్, ఎస్పీ సుధాకర్ ని మాట్లాడుతున్నాను. విన్నారా? మన వాళ్ళందరినీ వాడు కాకులు కాల్చినట్టు కాల్చి పారేశాడు. మీ వాళ్ళు పోతే పోయారు. ముందు జాగ్రత్త కోసం నేను సెంట్రీని కూడా కాల్చమని చెప్పాను. వాడిని విజయ్ కాల్చి పారేశాడు. విజయ్ దేవాంత్ కూడా ఉన్నాడు. అవును, అందుకే మన బాస్ కూడా వస్తున్నాడు. సరిగ్గా రాత్రి 9 గంటలకు ఇక్కడే ఉంటావు. ఏమంటానా? నేను నమ్మి దేశాన్ని కాపాడమని పవిత్రమైన యూనిఫారం ఇస్తే డిపార్ట్మెంట్ ని వెన్నుపోటు పొడుస్తావా? ఇలాంటి నీతులను బట్టే డిపార్ట్మెంట్ లో స్మగ్లర్లు దేశాన్ని దోసుకుంటున్నారు. బందుబాట్లు పట్టపగలే నడిపదారులో స్వైరహారం చేస్తున్నారు. ఈ డిపార్ట్మెంట్ లో ఇలాంటి నీతులందరినీ ఏరి నడిపదారులో నిలబెట్టి కుక్కల్ని కాల్చినట్టు కాల్చి చంపుతా. సెండ్ మిట్ సీక్రెట్ ప్లేస్. మీరెక్కడున్నారు ఎవరికి తెలియకూడదు. ఓకే. పిచ్చి పట్టిందా? పిచ్చి పట్టిందా నీకు మాత్రం? నాకు కాదు. ఆనాడే వాడు విమానం దిగ్గానే నామరూపాలు లేకుండా చేస్తానన్నా, వాడి సమాధి కూడా దొరకనివ్వనన్నా. నువ్వేమో ప్లాన్లు అన్నావు, టీవీ అన్నావు, ఎక్స్ప్రెస్ షూటర్స్ అన్నావు. ఏం జరిగింది? వాడు నీ జనాన్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చాం. ఏ జాన్, అసలు విషయం చెప్పకుండా ఏమిటి ఆవేశం? ఎస్, ఆవేశమే. ఇల్లుగా ఏకఛత్రాధిపత్యంగా పాలిస్తున్న నా కోటలో అడుగుపెట్టి నేను చేసే వ్యాపారాన్ని 24 గంటల్లో మూసివేయమని నాకే ఆర్డర్ వేస్తాడా? అంతేకాదు, మనతో కుమ్ముక్కై పోలీసులు మనల్ని పట్టుకోవడానికి వేసే ఎత్తుగడలన్నీ మనకు ముందుగా తెలియచేసే మన ఆత్మమిత్రుడు ఎస్పీ సుధాకర్ ని చితగొట్టే కూడా దాచేశాడు. విజయ్ వచ్చి వెళ్ళిపోయాక ఎస్పీ సుధాకర్ కు నువ్వు ఫోన్ చేశావా? చేశాను. వచ్చిన వాడు అసంచడం నీకు తెలీదు? వాడిని టీవీలో కూడా చూశాం. వాడే స్వయంగా నీ దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ట్యాకిల్ చేయాలో తెలియక కంగారులో ఎస్పీ సుధాకర్ కు ఫోన్ చేస్తావా? వాడు నీ కాంపౌండ్ లోకి వచ్చాడు సరే, వాడు నీతో మాట్లాడిన నీ రూమ్ లోనేగా. నీతో మాట్లాడుతున్నప్పుడు నీ ఫోన్ నెంబర్ నోట్ చేసి ఉంటాడని ఎందుకు అనుకోలేదు? డెఫినెట్ గా నోట్ చేసి ఉంటాడు. నువ్వు ఎవరెవరితో ఏమేమి మాట్లాడావో, ఎక్కడెక్కడ ఫోన్ చేశావో ఖచ్చితంగా ట్యాప్ చేసి ఉంటాడు. ఎస్పీ సుధాకర్ ఫోన్ చేసిన తర్వాత నాకు ఫోన్ చేశావు, నేను ఎత్తలేదు. చాలా సేపు రింగ్ అయింది, అయినా ఎత్తలేదు. నేనే కనుక ఫోన్ ఎత్తుంటే ఎస్పీ సుధాకర్ తో పాటు నేను పట్టుబడి ఉండేవాడిని. నేను ఎవరికే పట్టుబడి జాన్, అండర్స్టాండ్? నువ్వు చేసిన తప్పేమిటో తెలుసా? ఫోన్ చేయటమే, ఫోన్ చేయటమే నువ్వు చేసిన పెద్ద తప్పు. హలో, హలో, మిస్టర్ మార్తాన్, జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం. హలో, హలో, న్యూసెన్స్. వి మస్ట్ గివ్ ఎన్ ఎండ్ టు దిస్ అఫేర్, దట్స్ ఆల్. అండ్ హలో, హలో, ఫోన్ ఎత్తితే సార్ ఆల్ రాంగ్ నెంబర్స్. దిస్ హ్యాస్ బికమ్ ఏ మేజర్ ప్రాబ్లం. దట్ విజయ్ ఈజ్ మోస్ట్ డేంజరస్.
ఇవాళ నీ క్లబ్ మీదకి వచ్చాడు, రేపు నా ఫ్యాక్టరీ మీదకి వస్తాడు, నా ప్రభు ఇండస్ట్రీస్ అన్ని ముగించేస్తాడు, నా దొంగ వ్యాపారాలు బయట పెడతాడు. వాడు మరీ తారాదువాలా రెచ్చిపోతున్నాడు, వాడిని అక్కడే పూర్తి చేయాలి. జాన్, ఇప్పటి వరకు మేమిద్దరం బయటపడలేదు, నువ్వు ఒక్కడే బయటపడ్డావు. 24 గంటల్లో నీ క్లబ్ మూసేయమని ఆర్డర్ వేశాడు అంటే మళ్ళీ నీ దగ్గరికి వస్తాడు. వాడు లోపలికి రాగానే మూడో కంటి వాడి కనపడకుండా అతపతాలని తొక్కాయి. కావాలంటే నా బలగాన్ని నీకు సాయంగా పంపిస్తాను. నేను కళ్ళెర్ర చేస్తే ఆకాశమే ఎర్రబడుతుంది, ఈ నగరమే నెత్తుకి మడుగవుతుంది. నేను తోగొట్టి చెప్తున్నా, వాడు కనపడగానే వాడి గుండె చీచి నెత్తులు తాగుతుంది. గుండెలు చీల్చి రక్తం తాగుతావరా, ఏమనుకున్నా ఈ విజయం? Hey, what is this? I like you. No problem. But don't try to love me. Oh. Come on, let's go.